ఈరోజు లాగ్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే సరదాగా అలా మారేడుమిల్లి తర్వాత గుడిసైన్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తున్నాము. సో చూడండి మొత్తం బ్యాచ్ ఎంతనే, ఇంకో ఈయన పేరు ఎన్ఎస్ఆర్. తుల్లో మీకు అర్జెంటుగా బ్లడ్ కావాలంటే ఫోన్ కొట్టండి, నెంబర్ ఇస్తాను, వెంటనే హెల్ప్ చేస్తాడు. తర్వాత ఇంకో లాస్ట్ లో ఇంకో చూడండి సతీష్ అని ఉన్నాడు. అరే కౌశిక్ కళ్ళెడ్ తీ కౌశిక్ హాయ్ హాయ్ చెప్పండి. పేరు అన్నయ్య పేరు ఉదయ్. మొత్తం అందరం కలిపి ట్రిప్ కి వెళ్దాం, ఇంకొకరు యాడ్ అవ్వాలి, అలా అయితే రాజమండ్రిలో యాడ్ అవుతారు. ప్రెసెంట్ మనం అయితే పెద్దపూడి మీద వెళ్దాం, కాకినాడ దాటేసాను, చూపిస్తాను చూడండి. మావిడాడి టెంపుల్ అంటారు దీన్ని, అందరికి తెలిసి ఉంటది. మావిడాడి మీద వెళ్తున్నాను. మావా మావిడాడరా మావిడాడరా అన్నారు, తప్పకుండా వెళ్ళిపోతాను. ఇక్కడ ఊలపిల్లు రావాలి, ఏదో బ్లాగ్ ఉందన్నారు, వస్తాను ఒక రోజు అయితే. వచ్చినప్పుడు స్టోరీ పెడతాను. నాకు నమ్మకం లేదు అది నేను అనలేసాం బాబు, నువ్వు నాకు డ్రైవింగ్ చేయండి స్వామి అంటే ఎగ్ బఫ్ తింటదో వాళ్తున్నాడు. డ్రైవింగ్ ముఖ్యమే, ఎగ్ బఫ్ ముఖ్యం అంటే ముందు ఎగ్ బఫే ముఖ్యం అన్నాడు. నో యూస్ వాడు విండో. ఇక ప్రెసెంట్ అయితే మావిడాడి సెంటర్ దాటుతున్నాము. ఇది మావిడాడి సెంటర్, ఇంకక్కడ నుంచి ఇలాగ వెళ్తే మనం అనపర్తి రూట్ వెళ్ళిపోతాం. కాలవ రూట్ అంటారు దీన్ని. ఏ సెంటర్ తెలిస్తే కామెంట్ చేయండి. తెలీదండి, నేనైతే మావిడాడి సెంటర్ అనుకుంటున్నాను. రాముడు మంచి బాలుడు అన్నట్టు నీట్ గా బొట్టెట్టుకుని కనబడుతున్నాడు, కానీ ఏసీ అన్ని కూడా చిన్నదో వైపు పెద్దదో అలాంటి సాంగ్లు వేస్తాడు. కళాకారుడండి, మామూలు కళాపోషకం లేదు మా ఊడ దాంట్లో. ఎందుకంటే మేము కొన్ని లింకులు పెడతాను కింద డిస్క్రిప్షన్లోని, చూడండి మా ఊడ వేసిన డ్యాన్స్ లో కృష్ణుడు వేషం కూడా వేసాడు. అంటే కళాకారుల్ని మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఈ కళాకారుడు మొత్తం వేసినవన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మామూలుగా ఉండదు, ఏదన్నా పల్లెటూరు అందరు పల్లెటూరే. శుభ్రంగా పొలాల మధ్యలోంచి కాలా గుట్టు మీద తీసుకెళ్తున్నారు. ప్రజెంట్ అయితే ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ దాకా అయితే వచ్చాము. ఇంకో గుడి చూడండి, ఈ గుడికి అయితే చాలా హిస్టరీ ఉంది. దాన్ని పెట్టుకో అన్నా సార్, ఎప్పుడైనా ఇటు సైడ్ ఈస్ట్ గోదావరి ఎవరన్నా వస్తే కానీ ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా పెద్దదే టెంపుల్. కేశవరం రైల్వే ట్రాక్ దగ్గర ఆగాము. ఇక్కడైతే కార్ ఆపి ఇంకో కొబ్బరి బండలు దాటినాము. ఇంకో పెద్ద మనిషి అయితే కొబ్బరి బండలు దాటినాడు. ఈ పెద్ద మనిషి కార్ ఎక్కిన కాడి నుంచి ఒకటే ఫోన్ చేస్తా డ్రైవింగ్ చేయకసామంటే వెంటలేదు. నో యూస్ వాడు విండు, వాడు విండండి. తాగండి కొబ్బరి బండి తాగండి బాబు. వద్దురా బాబు డ్రైవింగ్ అంటే వెనకాల కూర్చోండి, కూర్చోండలేదు. ఇద్దరికిద్దరునే యుద్ధం ఆడుకుంటున్నారు. అనే నువ్వు ఎక్కని డ్రైవింగ్ తీసుకుని ఒక గంట తర్వాత మనోడు తీసుకుంటాడు. మనోడు అయితే ప్రెసెంట్ అయితే డ్రైవింగ్ చేయడానికి అయితే ఎదరికి ఎక్కుతున్నాడు. ప్రస్తుతానికి డిస్కషన్ జరుగుతుంది మారేడుమిల్లి వెళ్ళి ఘాట్ రోడ్లో ఎవరు డ్రైవింగ్ చేయాలి ఏంటనేసి. ప్రజెంట్ అయితే ఉదయాన్నే చేస్తున్నాడు డ్రైవింగ్. ఘాట్ రోడ్ వెళ్ళిన తర్వాత పెద్ద మనిషి చేస్తాడంట. ఒక సీన్ జరిగింది చెప్తే మీరు జోడించుకుని కూడా ఏమైంది గుణపాఠం? డ్రైవింగ్ చేస్తే ఫోన్ మాట్లాడదండి. నేను తప్పు లేదండి, రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి. ఈ రోడ్లు మళ్ళీ ఎక్కడ చూసుండ్రు, ఓన్లీ రాయమండ్రిని ఇది అనపర్తి రోడ్డు, అనపర్తి టు వ్యామగిరి జంక్షన్ రోడ్ ఇది. మామూలుగా లేదు, ఉయ్యాలా జంపాలా. చెప్పాను కదా ఒకరి ఇంటికి అయితే వస్తామని చెప్పేసి, ఆ బ్రో అయితే ఇంటికి వచ్చాము. వెనకాల చూడండి డిక్కీలో వాటర్ బాటిల్, బ్రెడ్ మొత్తం, బ్యాగ్ లో సెట్టింగ్ మొత్తం మామూలుగా లేదు. ఈయనే మహాన్ భావుడు. ఫ్రాన్స్ అంటే ఇంకో ఇవన్నీ కూడా ఫ్రాన్స్. కింద చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసాం. ఇగో జీడిపప్పు మామూలుగా ఉండదు, జీడిపప్పు అరకేజీ తీసుకున్నాం. మామూలుగా రావట్లేదు స్మెల్ అయితే మాత్రం గుమాయం చేస్తుంది. కానగర్సులో ఉంది బ్రో ఏదో తీసుకొచ్చాడు. బ్రో ఏంటి బ్రో ఇది? టెంట్లా? టెంట్లో మంటలంట, మామూలుగా లేదు కాంబినేషన్. ఏం తగలేటద్దామని చందువల్ అయ్యి. ఓకే ఓకే, కార్ డిక్కి అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. మొత్తం దీన్ని ఏదోలా సెట్ చేయాలి మొత్తం. చూడండి మా వాడు ఇంకా చాలా సామాన్లు పట్టుకొస్తున్నాడు ఉదయాన్నే అయితే. ఇది ఏంటని అది చికెన్? ఇయ్యి కట్టెలు కొట్టడానికి కత్తి. ఆడ దొరకని సుడికంతా మాకాడే ఉందన్నా. బుర్లంకనే ఊర్లో అయితే ఇంకో ఇవన్నీ అయితే ఎక్కించుకున్నాం. ఇవన్నీ దగ్గర అయితే మొత్తం గ్యాస్ స్టవ్, మొత్తం ఇంకా చికెన్ మొత్తం అన్ని కూడా ఎక్కించాము. పెద్ద మనుషులు అందరూ కారు ఎక్కేస్తే వెళ్ళిపోదాం. గుడి దగ్గర అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడదాం అనుకుంటున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కొబ్బరికాయ కొడుతున్నాం. కారుకి అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయలుదేరుతున్నాము. వన్ సజెషన్ ఫర్ యూ, మీ బ్యాచ్ లో ఇలాంటి కాల్స్ మాట్లాడే బ్యాచ్ ఒక మెంబర్ ఉంటాడు, ఆయన ట్యాగ్ చేయండి. ఆయన నేనే మొత్తం జూమ్ 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 జూమ్. బాబోయ్ వెళ్ళిన కాడి నుంచి ఒకటే మాట్లాడతాం మామూలు కాదు. ఇంకా బుర్లంక నుంచి అయితే బయలుదేరిపోయి ఆన్వర్డ్స్ ఇప్పుడు రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం వెళ్తున్నాము. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడన్నా దారిలో ఆగి ఫుడ్ తినేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం లాగు. టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాము మొత్తానికి. ఇక్కడ టిఫిన్ చేసి ఇంకా బయలుదేరదామని చెప్పేసి. ఇది ఏ సెంటరో తెలియట్లేదు. ఇక్కడైతే టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. హైవే పక్కనే ఉంది. ఇది పేరు ఏంటంటే ఇది అమ్మ వంటిల్లో క్యాటరింగ్ అంట. కడుగు తినే ఉండు, కడుగు తినేండు. ఎన్ఎస్ఆర్ నీ సబ్బు స్లో అయ్యండి. మొత్తం అందరం కలిపి టిఫిన్ ఆర్డర్ ఇచ్చాం. ఉల్లి దోశలు దోశలు ఇక్కడైతే టిఫిన్లు అన్నీ అమ్మేస్తున్నారు. సతీష్ అని అయితే ఇంటికంటే ఏదో కూర అనుకుని తీసుకొచ్చాడు.
పన్నీరు జీడిపప్పు మామూలుగా ఉండదు కాంబినేషన్. నీకోసం తెచ్చాడా మరి మాకనే బయట తింటాను కదా. అమ్మ బాబా ఇది పెద్ద స్కెచ్ ఇప్పుడు తింటారా బయట కాదండి. అమ్మా మా ఓడిగట్టమన్నా ఎన్ఎస్ఆర్కి అనే ఎన్ఎస్ఆర్ ఎన్ఎస్ఆర్ అంటారు. ఎన్ఎస్ఆర్ అంటే అసలు పూర్తి నేమ్ ఏంటి చెప్పు. నేమాల శ్రీనివాస్ యాదవ్. నేమాల శ్రీనివాస్ యాదవ్. ఓకే ఓకే అదే ఎన్ఎస్ఆర్ అంటే. బాబు వెనకాల బూచోడు అన్నాడు. ఓరు బాబు ఈడెవడరా రే ఓరు నాయన ఇలా ఉన్నామండి. ఓం భూయిం భూ సిగ్లర్ బాబు నీ వంక కెమెరా ఆపుతున్నాను. అయితే ఇడ్లీ చెప్పుకున్నాం వేడివేడిగా ఇడ్లీ తీసుకుని వచ్చేసారు అనే తినా నేను. బాగుందా బాగుందా ఓకే ఎలా అంటాడా అలాగే వేస్తుంటారు జోకులు. మీరు మాత్రం లాగ్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చాలా అడ్వెంచర్స్ జరుగుతాయి మామూలుగా ఉండదు. ఉల్లిబజ్జీలో రెండు చెప్పాము అందరం ద్వారా కొంచెం షేర్ చేసుకున్నారు. మనం మాత్రం డైట్ లో ఉన్నాం కాబట్టి ఉల్లిదోస తిందాం. మరి చపాతీ లేదు ఇక్కడ ఈ హోటల్ దగ్గర లేదనే అలా ఎలా మానత్వం ఎదురు తినమని చెప్పాడు మాకు వచ్చి మొత్తం తిన్న మనస్తే మళ్ళీ బాగోదు కదా. సతీష్ అని అయితే కావాలని నా ముందు లొట్టలు వేసుకుని మరీ తింటున్నాడు ఓ నోరు అని. మీరు ఎంత నోరు నుంచినా నేను ఆయిల్లెస్ దోశ తింటాను. డైట్ చేస్తున్నాం కాబట్టి మనకు కూడా రెండు ఇడ్లీలు తెచ్చారు మూడు చట్నీలు తని. డైట్ చేస్తున్నాం అంటే అందరూ అవాక్ అవుతున్నారు. ఆయిల్లెస్ ఇడ్లీ మన రాజమండ్రి ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో ఉంది మొబైల్ క్యాంటీన్ అనమాట. ఇది ఇడ్లీ బజ్జీ చాలా బాగుంది. ఉదయ్ గారు దోశ టేస్ట్ చేస్తున్నారు. ఉదయ్ గారు అప్డేట్ ఇస్తారు దోశ మీద. వేడివేడి దోశని మన సతీష్ తెచ్చిన పన్నీర్ జీడిపప్పు కర్రీ వేసుకుని ట్రై చేద్దాం. స్పూన్ ఉంది కదా స్పూన్ ఉన్నా కానీ నాకు ఎలా వేసుకుంటేనే ఇష్టం. మేము ఇలాగే వేసుకోండి చూద్దాం. చట్నీ కన్నా ముందు దోశని స్పెషల్ గా పన్నీరు జీడిపప్పు కూరతో ట్రై చేద్దాం. నెక్స్ట్ లెవెల్ ట్రై చేయండి. పన్నీర్ జీడిపప్పు పన్నీర్ కర్రీ అప్పుడు తీసుకొస్తాయి. ఎవరైనా దోస్తున్నప్పుడు సతీష్ ఫోన్ చేయండి పన్నీర్ కర్రీ కోసం. తినడానికైతే నాకు చేయండి కొనడానికైతే సతీష్ చేయండి. రాజమండ్రిలో అయితే వచ్చిన తర్వాత అయితే ఒక భయ్య అయితే మమ్మల్ని కలిసారు. భయ నీ పేరేంటి భయ్య? ప్రసాద్. ఇంకో సతీష్ అని అలా ఫ్రెండ్ అంట. ఎదురైంది ఫ్రెండ్ కాదు మన తమ్ముడు కత్తిపూడిలో ఉంటాడు. తన బ్లడ్ గ్రూప్ వచ్చి బి నెగిటివ్. అంటే బి నెగిటివ్ అంటే సుమారు ఒక 10,000 మంది 15,000 మందిలో ఒకే ఒక్కరికి ఉంటుంది. చాలా అరుదైన గ్రూపు. ఎవరికి కావాలన్నా ఎమర్జెన్సీగా ఫోన్ చేయగానే ప్రతిపాడు నుంచి వచ్చి మన శ్రీయోసన బ్లడ్ బ్యాంక్ వచ్చి స్వచ్ఛందంగా రక్తం చేసి ఎన్నో ప్రాణాలు కాబట్టి ఈరోజు అలాంటి తమ్ముడు మనతో కలిసి ఇక్కడ కూర్చోవడం అనుకోకుండా ఎదురవడం కలిసి తినడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రజెంట్ మనం అయితే ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి అయితే రంపచోడవరానికి ఆన్ ది వే వెళ్తున్నాము. ఇంకా ఎంత టైం పడుతుందనే మనం మారేడుమిల్లి వెళ్ళినాకే ఇంకా 2 అవర్స్ పడుతుంది. టైం ఎంత అయింది ఇప్పుడు? 7:30 అంటే మ్యాక్సిమం నాకు తెలుసు 10 అయిపోవచ్చు. ఇంకా నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేద్దాం. జగదీశ్ అన్న ఉదయన్న ప్రేక్షకుల గురించి 2 డైలాగులు. కౌశిక్ ఇంకా అమ్మ బాబా ఇది పెద్ద స్కెచ్ మంచి పలక్నామాకే పంచ అన్న. ఎన్ఎస్ఆర్ అన్న నువ్వు డ్రైవింగ్ చేయలే నువ్వు డ్రైవింగ్ వద్దులే అన్న. మనోడి పేరు శామ్యూల్. శామ్యూల్ బ్రదర్ బోలో బోలో భయ్యా. ఇంకో సతీష్ అన్న అయితే మామూలుగా లేదు అందరిలోని కారులో తెగ తెగ మిలమిల మెరిసిపోతున్నాడు అంతే. అసలు నార్మల్గా అయితే బ్లాగ్లోకి లాగినాడు మాత్రం ఒక పేరు పెడదాం అనుకున్నాను. సర్లే ఎందుకులే పేరు ఇప్పుడు రివ్యూల్ చేస్తాం మళ్ళీ నన్ను మెల్ల మీద తొక్కేస్తాను ఇంకా అది వేరే విషయం. ఎన్ఎస్ఆర్ నువ్వు నమ్మకన్నా అసలు అర్జెంట్గా నువ్వు డ్రైవింగ్ చేయని మొత్తం వెళ్ళడానికి అయితే ఇప్పుడు డీజిల్ అయితే కొట్టించాము 3,569 రూపాయలు. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి. కార్డు అడిగితే కార్డు లేదన్నారు అన్న. ఏం చేస్తున్నావు? ఫోన్ పే. ఇప్పుడు ఎక్కడన్నావు కరెక్ట్గానే? అచ్చుతాపురం రోడ్. ఇంకా రంసోడవరానికి 8 కిలోమీటర్లు 33. ఏసీ తగ్గించేస్తావు ఏనా? కరెంట్ బిల్ ఏమైనా వచ్చేస్తుందా? కరెంట్ బిల్ ఏమైనా వచ్చేస్తుందా? వెనకాల ఉన్న వాళ్ళకి ఏసీ తగ్గించేస్తాను. బ్రో ఏంటి బ్రో అంటున్నావు ఏంటి? నాకు మాత్రమే ఒక అమ్మాయి బట్టలు వేసుకుని వెళ్తున్నట్టు కనిపించింది. అంటే ఓకే సెకండ్ అండి. బ్రో ఏంటి బ్రో ఏంటి అంటున్నావు? నాకు మా నోడు లాస్ట్ టర్నింగ్ తీసుకున్నప్పుడు నాకు ఒక్కడికి కనిపించింది. నేను అందుకనే మన డౌట్ వచ్చి మా నోడిని కూడా అడిగాను ఏంటి ఆయనకి ఎవరైనా కనిపించారంటే అక్కడ ఎవరు లేరు అన్న.
నాకు మాత్రం ఒక అమ్మాయి అలా రోడ్డు మీద రోడ్డుకి ఒక అడుగు ఎత్తులో నడుచుకుని వెళ్తున్నట్టు ఎలా కనిపిస్తుంది. మొన్న రాత్రి చూసా అయ్యి ఉండొచ్చు కానీ నాకు నిజంగానే కనిపిస్తుంది. కావాలంటే మళ్ళీ అడుక్కెళ్ళి చూసొద్దు అని ఏంటి అంటున్నావు ఏంటని డైలాగ్ ఏదో చెప్తున్నావు వెళ్ళి ఒక్కసారి కౌశిక్ బ్రో ఇప్పుడు నువ్వు చాలా రెస్టారెంట్లకి వెళ్ళి మన వీడియో చూపిస్తే 10% డిస్కౌంట్ ఇస్తారు అని అంటావు కదా, అది ఎంతవరకు నిజం, ఎన్ని రోజుల వరకు ఇస్తారు, ఎలా అది అసలు ఏమన్నా క్లారిటీ ఇవ్వగలవా? అంటే మనం జాబ్ చూసి నార్మల్ గా అనుకో ఒక నెల కింద నెల ఒక 3 నెలలు వెళ్ళారనుకో అలా అప్పుడు ఇవ్వకపోవచ్చు హాఫ్, అంటే ప్రజెంట్ 1 మంత్ 2 మంత్స్ వచ్చేసి నాకు తెలిసి ఇవ్వచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరెవరు ఇస్తున్నారు మన ప్రజెంట్ మనం చూసడానికి ఎవరో ఒకరే ఇస్తున్నారు, ఒకరు కూడా నాకు తెలిసి అంటే మనం ఫోన్ చేస్తే ఇస్తారు పర్సనల్ గా చెప్తున్నాము. ఓకే నార్మల్ గా అయితే ఏం లేదు ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం రంపచోడవరం అయితే వచ్చాము. ఇక్కడ రంపచోడవరం సెంటర్, ఇది మనం ఇలాగ వెళ్తే స్ట్రైట్ గా వెళ్తే మారేడుమిల్ అని, ఇలా స్ట్రైట్ గా వెళ్తే మారేడుమిల్ అంట, ఇది అంత సెంటర్. ఇది మొత్తం రంపచోడవరం సెంటర్. మీకు వెళ్ళక ముందే ఎక్కడ ఏదన్నా ఫుడ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మళ్ళీ మారేడుమిల్ రోడ్ ఈ రోడ్కి వెళ్ళిపోతే కనుక మీకు వెళ్ళే కొద్ది ఫుడ్ ఐటమ్స్ అయితే దొరకవు. మీరు ఎప్పుడైనా మారేడుమిల్ వెళ్ళేలా ఉంటే కనుక ఈ రంపచోడవరం సెంటర్లో ఆగి ఫుడ్ కానీ ఏదన్నా సరే ఇక్కడే తీసుకుని కలెక్ట్ చేసుకుని మీరు వెళ్ళిపోవడం బెటర్ అని నా ఒపీనియన్. చూడండి ఇంకా ఇదంతా చాలా ఫుడ్ ఐటమ్స్ అనేది దొరుకుతాయి ఇక్కడ. మారేడుమిల్ అయితే ఎంటర్ అయిపోయాం. పైలట్ స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి. మేమైతే వచ్చే దారిలో అయితే ఇంకో ఈ పాము అయితే కనిపించింది. ఏం పాము అదేనా?